న్యూస్ డీటెయిల్ చూసినట్లయితే నెల్లూరు జిల్లా కలిగిరి పంచాయతీ పరిధిలోని వెంకన్నపాలెం ఎస్టీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో సిఐ సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా కాలనీ వాసులకు నిత్యావసరాల వస్తువులను పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు. ఇక యువత ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సిఐ పిలుపునిచ్చారు. ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భరతభూమిలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా స్ఫూర్తి ప్రదాత అయినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 131వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. వారు చూపినటువంటి మార్గంలోనే నడుస్తూ ఎన్నో పేద వర్గాల వారికి వెన్నంటి ఉండి వారికి లాండ్ ఆర్డర్ పరంగా అదేవిధంగా సేవా పరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు శ్రీ విజయారావు గారి ఐపీఎస్ గారు వారు, అదేవిధంగా మా కావలి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గారు శ్రీ డ్రి ప్రసాద్ గారు వారు చూపించినటువంటి మార్గంలో మేము నడుస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కలలు కన్నారో సమాజ స్థాపన, న్యాయం, స్వేచ్ఛ సమానత్వం అనేది ప్రతి ఒక్క వర్గాల వారికి అందాలని కోరుకున్నారు. కాబట్టి అందులో భాగంగానే వారు మాకు నింపినటువంటి స్ఫూర్తిని కొనసాగించే క్రమంలో ఈరోజు వారి యొక్క జయంతి ఉత్సవాలను ఇక్కడ కలిగిరి మండలంలో ఉన్నటువంటి పెద్దనల్లూరు గ్రామంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీలో మా కుటుంబ సమేతంగా అదేవిధంగా మా పోలీస్ కుటుంబ సమేతంగా జరుపుకోవడం చాలా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మాకు ఏదైతే పేద వర్గాల వారు, అగ్రవర్ణాల వారు కూడా కలిసి ఒక సమసమాజ స్థాపన కొనసాగించాలని మళ్ళీ ఒక స్ఫూర్తిని నింపారు. కాబట్టి అందులో భాగంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇలాంటి సందర్భాల్లో, అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత ఫంక్షన్ల సందర్భాల్లో కూడా ఇలాంటి పేద వర్గాల వారికి కనీసం ఒకరోజు